దేశ రాజకీయాల్లో మోడీ ఒక క్రియాశీలక వ్యక్తిగా ఎదిగినారు. అతన్ని ఓడించడం అనేది ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో, దేశస్థాయి రాజకీయ నాయకుల్లో కూడా ఆ శ్రేష్ఠమ ఎవరికి లేదని కూడా అనేక సర్వేలు చెప్పినవి, అనేక సంస్థలు కూడా తెలియజేస్తున్నవి. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో అతను వేసిన బీజము బీజేపీ పార్టీకి ఎంతో బలంగా ఉంది చెప్పవచ్చు. దేశ అభివృద్ధిలో కానీ, రాష్ట్రాలు అభివృద్ధి చేయడంలో కానీ కూడా బీజేపీ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా దేశ రక్షణ విభాగంలో కూడా ముఖ్యంగా వారి చేసిన సేవలు, అనేక సేవలు అందిస్తున్నారు. దేశాన్ని నుండి పక్క దేశాల శత్రువులను కూడా దేశ ప్రజలను కాపాడటంలో కూడా వీరు అన్ని దేశ ప్రజల చేత ప్రశంసలు అందుకున్నారు. కానీ కొన్ని సిర పొరపాట్లు మన 3-4 రోజుల క్రితం పార్లమెంట్ జరిగిన సంఘటనలు ఉన్నాయి. కొంతమంది అగంతుకులు పార్లమెంట్లో జొరబడి పార్లమెంట్ బల్ల పైన దూకి పార్లమెంట్లోనికి వచ్చి స్మోకింగ్ బాంబులు వదలటము, లేకపోతే వాళ్ళకున్న అలసట చేయడంతో ఒక్కసారి ఉలిక్కిపడిన దేశం మొత్తం కూడా ఆ ఎఫెక్ట్ మోడీ భద్రత వైఫల్యం వల్లనే జరిగింది. మోడీ ప్రభుత్వంలో భద్రత దేశ ప్రజలకు కానీ సరిగ్ లేదు. దేశంలోని అత్యంతమైన రాజ్యాంగం సృష్టించిన పార్లమెంటుకే సభ్యులకే భద్రత లేనప్పుడు సామాన్య ప్రజలకు ఏముంటుందని కూడా ఎమ్మెల్యే రోజు పార్లమెంటు సమావేశాలను అట్టుడికి ఇచ్చడం జరుగుతుంది. పార్లమెంటు సమావేశాలను కూడా వాడివేడి శిక్ష జరిగేలా చేస్తున్నాయి. దాదాపుగా 170 మంది, 2 సభలు, లోక్సభ రాజ్యసభలో కలిసి దాదాపుగా 170 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు సస్పెండ్ అయ్యారంటే అక్కడ ఆల్రెడీ ఎలా ఉంది చెప్పొచ్చు. రోజు రోజుకు ఆ సంఖ్య పెరుగుతుంది. ఫస్ట్ 40-70 మంది ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు, తర్వాత 140 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు, తర్వాత 170 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారంటే ఏ విధంగా 2 సభల్లో పార్లమెంట్ ఎట్టు ఉడుగుతుందో దీని బట్టి అర్థం చేసుకుంది. దీనిపైన ఇప్పటివరకు మోడీ ఒక చిన్న స్టీట్ చెప్పేసి పెట్టే తప్పితే ఎలాంటి స్టేట్మెంట్ లేదు. దీనిపైన ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ, డిఎంకే కానీ, అన్నా డిఎంకే లాంటి పార్టీలు కానీ, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి పార్టీలు కూడా, పెద్దలు కూడా వాళ్ళు ఇప్పటికి ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. అమిత్ షా ఈ అజెండా పైన, ఈ భద్రత వైఫల్యం పైన ఒక సందేశం ఇవ్వాలి, వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆ స్టేట్మెంట్లో దేశ ప్రజలకు మేము సరైన భద్రత కల్పిస్తాము, ఎంపీలకు సరైన భద్రత కల్పిస్తాము, పార్లమెంటుకు అనునిత్యం మేము భద్రత కల్పిస్తామనేది ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇంతవరకు కూడా దానిపై ఒక పట్టిన ఇవ్వాలని చెప్పినారు. కానీ పార్లమెంటు సమావేశాల్లో ఇంత ఆలోచన చేస్తున్న ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో వాళ్ళు ఉద్యమం వాళ్ళని వాళ్ళ ఆందోళన కానీ మరింత ఉద్యోగం జరుగుతుందని చెప్పడంలో ఏ మాత్రం అనుమానం లేదు. ఇది దీనికి కావాల్సింది. మొన్నటి వరకు ఎన్నో ప్రశంసలు పొందిన మోడీ ఈ చిన్న పొరపాటు వలన కూడా దేశ ప్రజల్లో దృష్టిని, భద్రత లేదనేది ఒక ఉపకారాన్ని మూటకట్టుకోవాల్సి వస్తుందని కూడా చెప్పవచ్చు. ఈ ఇది ఒక ఎత్తైతే 2024లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక ఇండియా కూటమిగా ఏర్పడినవి, దాదాపు 21 పార్టీలు కలిసి ఒక ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. చిన్న హస్తిగా కాంగ్రెస్ పార్టీలు అన్ని కలిసి మోడీ పక్షాన కూడా ఎన్డీఏ పక్షాన కొన్ని పార్టీలు ఉన్నవి. మోడీ ఎన్డీఏ పక్షాన మట్టికి మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిని అందరూ తెలిసిపోయిన విషయం ఆల్రెడీ అతను ప్రధానమంత్రి కొనసాగుతున్నాయి. కాబట్టి ఇండియా కూటమి తరఫున కూడా ప్రధానమంత్రి అభ్యర్థిగా దళిత నాయకుడైనా, సీనియర్ పార్లమెంట్ సభ్యుడైనా మల్లకార్జున కల్కేని రేపు ఇండియా కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. మల్లకార్జున ఖర్గే గారు ప్రస్తుతం ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా రాజ్యసభ మెంబర్గా కూడా సేవలు అందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహం, ఇండియా కూటమి వ్యూహం అంటే మల్లకార్జున ఖర్గే ఒక దళిత సమాజ వర్గానికి చెందింది కాబట్టి దళితులకి మేము ప్రధానమంత్రి అప్పజెప్పుతున్నాం అనేది ఆకర్షించడానికి, దళిత ఓట్లు ఆకర్షించడానికి, అదేవిధంగా బీసీ ఓట్లు ఆకర్షించడానికి ప్రధాన ఎజెండాగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఎందుకంటే మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా, సెమీఫైనల్ భావించిన ఎన్నికల్లో కూడా 3 రాష్ట్రాల్లో, పెద్ద రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, పెద్ద రాష్ట్రాల్లో వాటిల్లో కూడా బీజేపీ పార్టీ ప్రవేశించింది. ఛత్తీస్గఢ్లో కూడా
బీజేపీ పార్టీ కవచం తీసుకుంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కవచం తీసుకుంది, మిజోరాంలో అక్కడ లోకల్ ప్రాంతీయ పార్టీ కవచం తీసుకుంది. ఈ పెద్ద రాష్ట్రాల్లో కవచం తీసుకోవడంతో సెమీఫైనల్లో గెలిచింది మేమే కాబట్టి రేపు 2024 జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు మరొకసారి గెలిచి హ్యాట్రిక్గా నేనే ప్రధానమంత్రి అవుతానని మోడీ స్వయంగా ప్రకటించారంటే బీజేపీ వాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ ఉన్నారు అని చెప్పడం ఏమాత్రమే లేదు. అందుకనిగా వీళ్ళు ఇండియా కూటమి వాళ్ళు కూడా ఇప్పటి నుంచే రేపు జరగబో 2024 ఎన్నికలకు సీట్లు సర్దుబాటుపై ఒక కొలిక్ రావాలని, అది కూడా డిసెంబర్ 31 డెడ్లైన్ పెట్టింది మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు. లేకపోతే జన పుష్టి వీక్కల్లా అన్ని సీట్లు సర్దుబాటు అయ్యి జనవరి 22 కానీ 21 కానీ ఇండియా కూటమి తరపున ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇండియా కూటమి వల్లనే దేశ ప్రజలకు మంచి జరుగుతుంది, ఇండియా కూటమి వల్లనే దేశంలో ఉన్న సామాన్యులు బతకగలిగే స్థితికి వస్తుంది, రైతులకు సమాన న్యాయం జరుగుతుంది, అన్ని వర్గాల ప్రజలకు బతకాలన్నా సామాన్యుల స్థితిగతులు మారాలన్నా ఒక ఆదాయాన్ని అమ్మానికి పంచిపెట్టం కదా దేశ సంపద, మారుమూలలో ఉన్న పల్లెల వారికి సైతము సంపద అందాలన్నా ప్రతి పేదవారికి సంపద అందాల ఉద్దేశంతో మేము ముందుకెళ్తామని కూడా వాళ్ళు ఇప్పటి నుంచే రూపకల్పన చేసుకున్నారు. ఇవి నరేంద్ర మోడీ కేవలం ఒక ఆదానికి అమ్మానికి సంపద మధ్య దోషి పెడుతున్నారు అనేది కూడా అంతర్గత సమాచారం. కానీ మొన్న జరిగిన 5 ఎన్నికల ఫలితాలలో చూస్తే 3 రాష్ట్రాల్లో వాళ్ళు కలిసి తీసుకున్నారు కాబట్టి ఈ ప్రతిపక్ష పార్టీ మాటలను కూడా ఆ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ఇంట్లో కూడా తెలిసిపోయింది. అందుకనే వాళ్ళు స్ట్రాటజీ మార్చి ఒక దళిత సమాజ వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గేని ప్రధానమంత్రి చేస్తాము అనే ముందుకెళ్తున్నారు. ఈ ముందుగానే ప్రధానమంత్రి పాటించడం వలన దళిత సామాజిక వర్గంలో ఉన్న ఓట్ల మొత్తము ఇండియా కూటమి పడతాం ఉద్దేశము, అదేవిధంగా బీసీ సామాజిక వర్గంలో ఉన్న ఓట్లు మొత్తం కూడా ఇండియా కూటమి పడతాం వల్ల తమ గెలుపు స్వనాశం అవుతుంది, మోడీని ఎట్ట తట్టుకోగలుగుతాం అనేది వాళ్ళ ఒక మ్యాజిక్తో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే విషయం వచ్చాక అతను సీనియరు రాజకీయ నాయకుడు ఉన్నారు, గాంధీ కుటుంబానికి కూడా ఎంతో లాయలిస్టిక్గా ఉన్నారు, దాదాపుగా వాళ్ళు 10 సంవత్సరాలు ఎంపీగా కూడా సేవలు అందించిన 10 సంవత్సరాలు ఎంపీగా కూడా సేవలు అందించారు, సీనియర్ రాజకీయ నాయకులుగా కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి కర్ణాటక రాష్ట్రంలో కూడా దాదాపుగా అనేక శాఖల్లో కూడా మంత్రిగా పనిచేసినారు కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కూడా అధికారం ఉన్నప్పుడు. అంతేకాకుండా ఖర్గే గారు కూడా మంచి సోమిడి కావటము, మంచి విద్యావాత కావటము, గతంలో కూడా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకులు కూడా వివరించారు మోడీని చేస్తున్న పాలన పైన కూడా, అదేవిధంగా అనేక సార్లు విమర్శించింది. అంతేకాకుండా బీజేపీ పార్టీని అవసరం లేదు, రాష్ట్రానికి ప్రజలకు సేవ చేయాలంటే మతత్వ పార్టీతో సంబంధం లేదు, అనేక లోకీ పార్టీతో సంబంధాన్ని కూడా అనేక మార్లు వాళ్ళు ప్రకటించింది. మరీ ముఖ్యంగా మొన్న అతను అధ్యక్షత చేపట్టిన తర్వాత హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ ఎన్నికల్లో కూడా గణేశం సాధించడంతో పాటు మంచి మేధావి కావడం వలన అతనికి అప్పచెబితే మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ భావించి అతనికి పగ్గలు అప్పచెప్పారు. వారు కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఎంత విజయవంతంగా కొనసాగించారు. అదేవిధంగా రేపు ప్రధానమంత్రికి కూడా అతనికే మల్లికార్జున ఖర్గే గారికే మనకి ప్రధానమంత్రిగా ఫోకస్ చేస్తే దేశంలో ఓట్లతో పాటు మోడీకి వ్యతిరేకమైన వర్గం కూడా ఖర్గే గారికి చేసే అవకాశం ఉంది కాబట్టి ఇండియా కూటమి సునాయాసం గెలుపొందుతుంది అనేది కూడా ఇండియా కూటమిలో పెద్దలు. కానీ ఈ ప్రతిపాదనను వామపక్ష పార్టీలు కూడా తిరస్కరించినాయి. ఎందుకంటే ఇప్పుడే మన ప్రధానమంత్రిని నియమించడం సరైన పద్ధతి కాదు, అది ఎన్నికలు అయిపోయినాక ఎన్నికల్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు అందరం కూర్చొని అన్ని సభ్యులు అన్ని పార్టీల వారు ప్రతినిధులు కూర్చొని మనము డిస్కస్ చేద్దాము, ఆ డిస్కషన్ తర్వాతనే మన ప్రధానమంత్రి అభ్యర్థిని పాటిద్దామని సీతారాం యేచూరి గారు ఇండియా కూటమికి సలహా ఇవ్వడం జరిగింది. కానీ నితీష్ కుమార్ కానీ లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేకి వ్యతిరేకంగా కూడా ఉండి వాళ్ళు ఆ మీటింగ్ మధ్యంతరంగా నిలబడడం జరిగింది. ఖర్గే గారు ప్రధానమంత్రికి సరైన అభ్యర్థి కాదని ఇండియా చెప్పకపోయినా కూడా ఎందుకంటే నితీష్ కుమార్కు ప్రధానమంత్రి కావాలనే ఆశ ఉంది కాబట్టి ఆ నితీష్ కుమార్కు మనకు అవకాశం ఎక్కడ జరిగిపోతుంది ఉద్దేశంతో కానీ లేకపోతే మోడీ ఉన్న వాడిని మల్లికార్జున ఖర్గే తట్టుకోలేని ఉద్దేశంతో కానీ వారు ఇరు కూడా పార్టీ మధ్యంతరంగానే వెళ్ళిపోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు తర్వాత ఇండియా కూడా మీ ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు ఎలాంటివి కూడా పాల్గొనడంతో కొద్ది ఏదేమైనా కూడా మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, డిఎంకే అధినేత స్టాలిన్ ఇలాంటి వాళ్ళు పెద్దలతో చర్చించి
చివరికి ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే గారిని నియమించడం జరిగింది. ఈ ఖర్గే గారు ఈ రేపు 2024 జరిగిపోయే దేశ ఎన్నికలను ఎలా ఎదుర్కోగలుగుతారు, మోడీ అవార్డుని ఎలా తట్టుకొని ఇండియా కూటమి అధికారం తీసుకురాగలుగుతారు, అంతేకాకుండా గాంధీ కుటుంబానికి ఉన్న పేరు కారణంగానే గాంధీ కుటుంబానికి ఎంత లాయస్టిక్ కుటుంబం వల్లగానే అది నియమించారని కూడా కాంగ్రెస్ వర్గాలు దొరుకుతుంది అన్నమాట. రేపు ఏది ఏమైనా కూడా మోడీని దించాలంటే ప్రత్యేకమైన కార్డు ఉపయోగించాలని మిండే కుటుంబాలు భావించారు. అందులో సీనియర్ నాయకుడు అయిన దళిత సమాజ వర్గానికి చెందిన మల్లికార్జున గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఫోకస్ చేశారు. ఈ ఇండియా కూటమి చేసిన ఫోకస్ మోడీ అవన్నీ తట్టుకోగలిగిద్దా, మోడీ ముందు ఇండియా కూటమి అనేది నిలబడగలుగుతుందా, ఎందుకంటే దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ అవన్నీ సాగుతుంది. 3 రాష్ట్రాల్లోనే కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. పెద్ద పెద్ద రాష్ట్రాల్లో కూడా మోడీ ప్రభుత్వమే అధికారం ఉంది. అది అంతేకాకుండా అతనికి మిత్రపక్షాలు కూడా చాలా బలమైన రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఈ అన్నింటి పరిగణన తీసుకుంటే 2024 ఎన్నికల్లో ఇండియా కూటమి బలం ఎలా ఉండబోతుంది, బీజేపీ పార్టీ చెందిన నిర్ణయ కూటమి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక 100 రోజులు ఆగేది కానీ తెలిసే విషయం కాదు. ఇప్పటికే 2 పార్టీలు బీజేపీ పార్టీ సంబంధించి ఎన్డీఏ అభ్యర్థులు కానీ ఇండియా కూటమి సంబంధించి ఇండియా కూటమి అభ్యర్థులు కూడా వాళ్ళ సీట్ సర్దుబాటు చేసుకుని ఒక్కొక్కరికి వచ్చినారని చెప్పవచ్చును. అంటే డేట ప్రకటించలేదు కానీ ఒక్కొక్కరికి వచ్చారు, అది త్వరలో ప్రకటించి ముందుకెళ్తారని చెప్పడం కూడా అనుమానం లేదు. ఏది ఏమైనా ప్రజలు మాత్రం, దేశ ప్రజలు మాత్రం మోడీపై ఉన్న వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమి ఓటేసి ఇండియా కూటమి అధికారం తీసుకొస్తారా, లేకపోతే మోడీ చెప్పినట్టు దేశ ప్రజలందరూ చూపంతా నా మీద ఉంది, దేశ ప్రజలు మళ్ళీ తనకు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, మళ్ళీ నేను హ్యాట్రిక్ సీఎం ప్రధానమంత్రిగా కూడా నియమించబోతున్నారు, దేశ చరిత్రలో హ్యాట్రిక్ ప్రధానమంత్రి అయిన ఘనత ఎవరికి ఎంతవరకు లేదు, ఆ ఘనతను ఒక నరేంద్ర మోడీ చేజిక్కించుకుంటారు అనేది కూడా వేచి చూడాల్సిందే. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.